ఫలితాలు రాలేదు, ఎవరు గెలుస్తున్నారో తేలలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం తామే అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు తాగి రెచ్చిపోతూ ఉంటే ఇంకొందరు మాత్రం తమ నాయకుడికే మంత్రి పదవి గ్యారంటీ అంటూ వాటర్ బాటిళ్లు పంచిపెడుతున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ నేతల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ముగిశాయి, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారన్న దానిపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. వైసీపీ నేతల్లో మాత్రం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెగ్గుల్లోకి మారుతోంది. ఫలితంగా అనేక చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఫలితాలు రాకముందే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చేది తామేనంటూ చెలరేగిపోతున్నారు. ప్రత్యర్థులపై దాడులు చేయడం, తాగి రచ్చ చేయడం, బెదిరింపులు, ఇలా అడ్డు అదుపు లేకుండా రచ్చ చేస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారు. ఎన్నికల తర్వాత కూడా ఆ దాడులు కొనసాగాయి. అయితే ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. బెదిరింపులు, హెచ్చరికలతో హంగామా చేస్తున్నారు. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కొందరు వైసీపీ నేతలు తప్పతాగి రెచ్చిపోతున్నారు. జగన్ సీఎం కాబోతున్నాడని, దమ్ముంటే బెట్టింగ్లకు రావాలంటూ బహిరంగ సవాళ్లు విసురుతున్నారు. అంతేకాదు, సీఎంతో పాటు పలువురిని దుర్భాషలాడుతూ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 25వ తేదీ చేస్తాడు. చూసుకోవాలంటే కావాలంటే ఎవరు డబ్బున్నా బెట్టింగ్ బెట్టింగ్ పెడతారా? సూళ్లూరుపేట వైసీపీ నాయకుడు ఆట్రంబాకం దొరరెడ్డి ఓ హోటల్లో హల్చల్ చేశాడు. సీఎంని, ప్రభుత్వాన్ని బహిరంగంగా దుర్భాషలాడడం చట్ట వ్యతిరేకం. అయితే అవన్నీ లెక్క చేయని దొరరెడ్డి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వైరల్ అయ్యాయి. ఇది చూసిన వారంతా ఈయనేం నాయకుడు అంటూ చర్చించుకుంటున్నారు. అయితే ఎంత జరిగినా పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు లేవు. దొరరెడ్డి స్థానికంగా హర్షవర్ధన్ రెడ్డి అనే నేతకు ముఖ్య అనుచరుడు. రెండుసార్లు చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయ ట్రస్ట్ సభ్యుడిగా పనిచేశారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి గతంలో ఈయనపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల ముందు వరకు తమ నేతతో పాటు టీడీపీలో ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. అయితే ఎంత నాయకుడైతే ఏంటి, ఇలా తాగి వాగడం ఏంటని నిలదీస్తున్నారు. కొందరు తాగి వాగుతుంటే ఇంకొందరు మాత్రం అప్పుడే మంత్రులమైపోయామని ప్రచారం చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో వాటర్ బాటిళ్ల పంపిణీ చేపట్టారు. అయితే వాటర్ బాటిళ్ల సీసాలపై జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను కాబోయే మంత్రి అంటూ స్టిక్కర్లు అతికించారు. ఫలితాలు రాలేదు, గెలుస్తారో లేదో తెలియదు, కానీ మా నాయకుడు మంత్రి అవుతారంటూ వైసీపీ శ్రేణుల ప్రచారం చూసి అంత ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే కాదు, తామే అధికారంలోకి వస్తున్నామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం హంగామా అంత ఇంత కాదు. ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే కోటమిరెడ్డి అనుచరులు టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిపై దాడి చేశారు. అది పెద్ద రచ్చయింది. ఇదే కొందరు వైసీపీ అభ్యర్థులే పోలింగ్కు ముందు తాగి ఊగిన విజువల్స్ అందరూ చూశారు. ఇప్పుడు ఫలితాలకు ముందే తామే అధికారంలోకి వస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తంగా వైసీపీ శ్రేణుల హంగామా, అత్యుత్సాహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.